So that integration square root of a square minus x square dx is equal to x by 2 into square root of a square minus x square plus a square by 2 into sine inverse of x by a plus c and closure. ఇందులో ఎల్హెచ్ఎస్ తీసుకోవాలి, మనం ఆర్హెచ్ఎస్ లోకి వెళ్ళాలి. ఎల్హెచ్ఎస్ తీసుకుంటాం, ఇంటిగ్రేషన్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ తీసుకున్నాం. ఇందులో చాలా మాడిఫికేషన్స్ చేయాలి, మాడిఫికేషన్స్ అన్ని ఇక్కడ ఒకసారి చేసేస్తాం మొత్తం అన్ని. ఇందులో ఇది ప్రూవ్ చేయాలంటే ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు మనము ఏ సైన్ తీటా తీసుకున్నాను, దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. ఓకే, తీసుకున్నప్పుడు ఈ డిఎక్స్ని చేంజ్ చేయాలి. డిఎక్స్ని చేంజ్ చేయాలంటే విత్ రెస్పెక్ట్ టు నేను టీటా తోటి దీన్ని డిఫరెన్షియేట్ చేస్తాను. సింపుల్గా ఇక్కడ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు టీటా చేసినప్పుడు ఇక్కడ డిఎక్స్ వస్తుంది. ఏ కాన్స్టెంట్ కనుక పక్కన అలాగే ఉండిపోద్ది. సైన్ టీటా డెరివేటివ్ కాస్ టీటా కాసేసాను. ఇక టీటా చేస్తే ఇక టీ టీటా అవుతుంది. ఇది మామూలుగా చేసాం. ఇంకా మాడిఫికేషన్స్ ఏం చేయాలి కూడా చేసేస్తాను. ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ టీటా అయినప్పుడు ఎక్స్ బై ఏ ఇస్ ఈక్వల్స్ టు, అంటే ఇది మల్టిప్లై అవుతుంది డివైడ్ అయ్యి ఎక్స్ బై ఏ ఇస్ ఈక్వల్స్ టు సైన్ టీటా అవుతుంది. ఇది కూడా నేను యూజ్ చేస్తాను మధ్యలో, అంచేత ముందు చెప్తాను. ఇకపోతే కాస్ టీటా కూడా కావాలి. కాస్ టీటా కావాలి అంటే కాస్ టీటా ఇస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా. ఎందుకంటే కాస్ స్క్వేర్ టీటా ఇస్ ఈక్వల్ 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా, కనుక కాస్ టీటా మస్ట్ బి ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా. అంటే కాస్ టీటా ఇస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ టీటా ఆల్రెడీ పైన ఉంది కనుక దాని వాల్యూ ఎక్స్ బై ఏ, కనుక ఎక్స్ బై ఏ. దీన్ని ఇంకా మాడిఫై చేస్తే కాస్ తీటా ఇస్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్సిఎం ఏమో ఏ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. సింపుల్, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్. సో ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్. దీన్ని ఇంకా మాడిఫై చేసామనుకో, దీన్ని ఇంకా మాడిఫై చేసామనుకో, సో కాస్ తీటా ఇస్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై ఏ అవుతుంది. ఎందుకంటే దీని స్క్వేర్ రూట్ కడితే ఏ వస్తుంది. ఇది అంటే టోటల్గా నాకు ఏం తెలిసిందంటే ఇందులో మాడిఫై చేసుకుంటా వస్తే ఎక్స్ బై ఏ ఇస్ ఈక్వల్ టు సైన్ టీటా అని తెలిసింది. కాస్ టీటా ఇస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై ఏ అని తెలిసింది. దీంతో పాటు టీటా కూడా కావాలి నాకు. టీటా కావాలంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ ఈస్ ఈక్వల్స్ టు టీటా, ఇది కూడా తీసుకోవాలి. ఇట్స్ క్లియర్ కదా అమ్మా. ఇక్కడ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ ఈస్ ఈక్వల్స్ టు టీటా. ఇక్కడ వరకు అన్నీ రాసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా మాడిఫై చేసుకోవాలి. ఎలా మాడిఫై చేసుకోవాలో చూడండి ఇక్కడ. సో ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ ఇంటిగ్రేషన్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ కదా అన్న. దీన్ని డిఫరెన్షియేట్ చేసేసి రాసేసుకున్నాం కదా. ఇక్కడ చాలా జాగ్రత్తగా డిస్ట్రిబ్యూట్ చేయాలి, చాలా జాగ్రత్తగా డిస్ట్రిబ్యూట్ చేయాలి. చూడండి ఇక్కడ ఇంటిగ్రేషన్ రాసుకోవాలి. స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ అది రాసేసుకో. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లేస్లో మనం ఎంత పెట్టుకోవచ్చు, మైనస్ పెట్టిన ఎక్స్ స్క్వేర్ ప్లేస్లో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ తీటా, కనుక ఇక్కడ ఏ సైన్ తీటా హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు ఇంటూ మరి డిఎక్స్ని కూడా రీప్లేస్ చేయాలి కదా. సో ఇక్కడ డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు డిఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా, ఏ కాస్ తీటా ఇంటూ డి రాసుకున్న తర్వాత ఇంటిగ్రేషన్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా. అవునా సార్, ఎందుకంటే స్క్వేర్ కనుక ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా. సో ఏ కాస్ టీటా అలాగే ఉంటుంది ఇంటూ డి టీటా రాస్తారు. ఇందులోనూ ఏ స్క్వేర్ కామన్ కదా, కామన్ తీసుకుంది. సో ఇంటిగ్రేషన్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ కామన్ తీస్తే 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా.
into a cos theta much over into d theta. A square by it goes to square root lunch. A out of transistor. A cos theta to by transistor. Square root of integration square root of 1 minus I square theta and cos square theta into a cos theta into d theta. Chala jari jari. This square root to malayam cancel అయిపోతుంది అంటే ఇక ఇక్కడ ఏం మిగిలింది ఇక్కడ cos theta ఉంది ఈ cos theta ఈ cos theta మల్టిప్లై అయితే cos square theta ఈ a a మల్టిప్లై అయితే a square రాసేస్తాను సో a square బయట రాసేసాను ఇంటిగ్రేషన్ ఇక్కడ ఒక cos theta ఇక్కడ ఒక cos theta ఏమవుతుంది cos square theta into d theta మళ్ళీ cos square theta ని మనం రిప్లేస్ చేసుకోవాలి సో కాస్ స్క్వేర్ టీటా ఈస్ ఈక్వల్స్ టు అది రాసుకునే ముందు ఇది చెప్తా కాస్ టూ టీటా ఈస్ ఈక్వల్స్ టు టూ కాస్ స్క్వేర్ టీటా మైనస్ వన్ ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో నాకు ఈ మైనస్ వన్ అవ్వలేదు కదా ప్లస్ వన్ అంటే వన్ ప్లస్ కాస్ టూ టీటా ఈస్ ఈక్వల్స్ టు టూ కాస్ స్క్వేర్ టీటా అవుతుంది ఈ టూ మల్టిప్లై చేయడం కోసం మళ్ళీ ఏమవుతుంది డివైడ్ అవుతుంది అంటే వన్ ప్లస్ కాస్ టూ టీటా బై టూ ఈస్ ఈక్వల్స్ టు కాస్ స్క్వేర్ అంటే ఇప్పుడు కాస్ స్క్వేర్ తీటా బేస్లో వన్ ప్లస్ కాస్ టూ తీటా బై టూ రాసుకో మళ్ళీ రీప్లేస్ చేస్తాం సో ఏ స్క్వేర్ రాసుకుని ఇంటిగ్రేషన్ వన్ ప్లస్ కాస్ టూ తీటా బై టూ ఇంటూ కానీ ఈ టూ ఉంది కదా బయట ఉంది బయట పెట్టేసుకో అంటే ఏమవుతుంది ఏ స్క్వేర్ బై టూ అవుతుంది సో ఇంటిగ్రేషన్ వన్ ప్లస్ కాస్ టూ తీటా ఇంటూ పక్కన పడేసేసి ఈ డిటా ఈ వన్ కి ఇస్తారు ఈ డిటా దీనికి కూడా ఇచ్చేస్తారు అంటే ఇంటిగ్రేషన్ సెపరేట్ చేస్తాం సెపరేట్ చేసినప్పుడు ఇంటిగ్రేషన్ వన్ డిటా ప్లస్ ఇంటిగ్రేషన్ కాస్ టూ టీటా ఇంటూ డిటా రాసిన తర్వాత ఇంటిగ్రేషన్ కాస్ టూ టీటా కూడా ఉంది ఇంటిగ్రేషన్ కాస్ టూ టీటా ఇస్ ఈక్వల్స్ కాస్ కి ఏంటి ఇంటిగ్రేషన్ సైన్ సైన్ టీటా రాసేసుకుని అంటే సైన్ టూ టీటా రాసుకుని బై టూ వస్తుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాస్ టూ టీటా అంటాం వల్ల బై టూ వస్తుంది ప్లస్ కాస్ టీటా ఈ ఫార్ములా కూడా మన దగ్గర ఉన్నాం అంటే ఇంటిగ్రేషన్ కాస్ టూ టీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ టూ టీటా బై టూ ప్లస్ కాస్ అంటే ఇప్పుడు దీని ప్లేస్లో కూడా రీప్లేస్ అలాగే ఇంటిగ్రేషన్ వన్ డి టీటా అంటే జస్ట్ టీటా తెలుసు కదా ఇంటిగ్రేషన్ డిఎక్స్ ఆల్వేస్ ఈక్వల్స్ టు ఎక్స్ కదా ఇక్కడ ఎక్స్ ఉంటే ఎక్స్ వస్తుంది ఇక్కడ టీటా ఉంటే టీటా వస్తుంది సో ఏ స్క్వేర్ బై టూ ఇంటూ ఇది ఇంకా క్లారిఫికేషన్ ఇస్తాను మీకు దానికి క్లారిఫికేషన్ ఏమో ఇక్కడ ఈ డిఎక్స్ ఉంది కదా ఇంటిగ్రేషన్ వన్ డిఎక్స్ అని రాసుకోవచ్చు కదా ఇది ఎక్స్ అని చెప్పేశాను ఎలా వచ్చిందో కూడా చెప్తాను కాన్స్టెంట్ ఇక్కడ ఇంటిగ్రేషన్ ఎక్స్ పవర్ జీరో డిఎక్స్ అని రాసుకోవచ్చు ఎక్స్ పవర్ జీరో ఈ నది బట్ వన్ డిఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఇది మళ్ళీ ఏ ఫార్ములాలో వచ్చింది ఇంటిగ్రేషన్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ దీన్ని ఎలా రాస్తాము ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ వన్ బై ఎన్ ప్లస్ వన్ కదా అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు డైరెక్ట్గా ఎక్స్ పవర్ జీరో ప్లస్ వన్ బై జీరో ప్లస్ వన్ అంటే జీరో వాల్యూ ఉండదు కనుక ఎక్స్ పవర్ వన్ అవుతుంది జీరో ప్లస్ వన్ వన్ కనుక టోటల్ ఇక్కడ ఏమొస్తుంది నాకు ఎక్స్ వస్తుంది అవునే కదమ్మా అలా చేసుకున్నప్పుడు డైరెక్ట్గా ఇక్కడ థీటా వస్తుంది ప్లస్ రాసుకుని దీని ప్లేస్లో ఎంత రాసుకోవచ్చు అని చెప్పానమ్మా సైన్ టూ టీటా బై టూ వచ్చేసేసి ప్లస్ కాన్స్టెంట్ యాడ్ మళ్ళీ ఏ స్క్వేర్ బై టూ అలాగే ఉంచేసుకుని టీటా అలాగే ఉంచేసుకుని ఇక్కడ సైన్ టూ టీటా కదా దీన్ని టూ సైన్ టీటా కాస్ టీటా అని రాయకూడదు ఈజ్ డివైడెడ్ బై ఎంత ఉన్నాను మళ్ళీ టూ ప్లస్ కాన్స్టెంట్ యాడ్ చేస్తాం ఈ టూ ఏమవుతుంది క్యాన్సిల్ సో ఇప్పుడు ఏ స్క్వేర్ బై టూ రాసుకుని ఈ టీటా ప్లేస్లో నేను రీప్లేస్ చేసుకోవచ్చు ఫస్టే చెప్పేస్తాను టీటా ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ అని చెప్పాను ప్లస్ సైన్ టీటా వాల్యూ నాకు తెలుసు ఎంత ఎక్స్ బై ఏ నెక్స్ట్ ఈ కాస్ టీటా వాల్యూ కూడా నేను ముందే ఎక్స్ప్లెయిన్ చేశాను ఎక్కడ కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ రూట్ ఆఫ్
ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై ఎంత అని చెప్పాను అన్న? ఏ అని చెప్పి ప్లస్ కాన్స్టెంట్ రాసేస్తా. ఇప్పుడు చూడాలి యార్, ఇప్పుడు ఇది దీంతోను ఇది దీంతోను మల్టిప్లై, కానీ ఏ ఇంటూ ఏ ఎంత? ఏ స్క్వేర్. ఇది వచ్చి దీంతో మల్టిప్లై అయినట్టు కింద ఏ స్క్వేర్ ఏమవుతుంది? క్యాన్సిల్ అయిపోతుంది. రాసేసానా? అంటే ఏ స్క్వేర్ బై టూ ఇంటూ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ ప్లస్ ఎక్స్. ఇగో ఇది వచ్చి దీంతో మల్టిప్లై అయినప్పుడు ఈ ఏ స్క్వేర్ ఈ ఏ స్క్వేర్తో క్యాన్సిల్ అయిపోయి ఎక్స్ బై టూ వస్తుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ కాన్స్టెంట్. ఇవో చూద్దాం, ఎక్స్ బై టూ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై టూ ఇంటూ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ ప్లస్ కాన్స్టెంట్. క్లియర్ వచ్చేసింది? అర్థమైనా?